రెడీ? నమస్కారం అందరికి. అగ్నిగోల్డ్ బాధితులకి ముఖ్యమంత్రి గారు నిన్న చెక్కులు పంపిణీ చేస్తూ ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది, తెలుగుదేశం అగ్రిగోల్డ్ బాధితుల్ని ఇబ్బంది పెట్టింది, మోసం చేసిందనే విధంగా ఆయన మాట్లాడటం, గతంలో వాళ్ళ నాయకులు కూడా చాలామంది అనేక విధాలుగా మాట్లాడటం జరిగింది. వాస్తవానికి అగ్రిగోల్డ్ అంశం అనేది ఒక ప్రైవేటు సంస్థ చేసినటువంటి చీటింగ్ ప్రజల్ని. అయినా కూడా ఆనాడు బాధితుల తరఫున పోరాటం చేస్తున్నటువంటి బాధితుల పోరాట సమితి ఏదైతే ఉందో వాళ్ళు చేసేటటువంటి పోరాటంలో ఇబ్బందులు గమనించి ఆ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు స్పందించి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో సిబిసిఐడి కేసు అప్పచెప్పి ఆ కేసు త్వరితగతిన విచారణ చేయటం కానీ అన్ని కార్యక్రమాలు కూడా వేగవంతం చేయడానికి మేము చర్యలు తీసుకున్నాం. ఆ రోజు దానికి సంబంధించినటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టాం. ఆస్తులన్నీ కూడా సీజ్ చేసి కోర్టు పర్యవేక్షణలో పెట్టాం. ఎవరో చేయలే అంతకుముందు వాటన్నిటినీ సీజ్ చేసి కోర్టు పర్యవేక్షణలో పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. కోర్టులో ప్రొసీజరల్ లాప్సెస్ కొన్ని ఉండటం వల్ల కొంత ఆలస్యమైంది, మేము వాళ్ళకి డబ్బులు చెల్లిస్తామన్న మాట. అయినప్పటికీ ఎన్నికలు సమీపించే ముందు మేము అన్నమాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకి ఏదైతే 10,000 లోపు ఉన్న డిపాజిట్దారులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజున మొత్తం 250 కోట్లు ఆ రోజున కోర్టుకి ఇస్తామని చెప్పి చెప్పటం, దానికి సంబంధించి ఓటు అనే అకౌంట్ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టి మరి అలొకేషన్ కూడా చేయటం జరిగింది. అవి కాకుండా మిగిలిన డబ్బులు, కొంత ఆక్షన్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు మొత్తం 363 కోట్లు రెడీ చేసి పెట్టాం బాధితులకు ఇవ్వడానికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 363 కోట్లు రెడీగా ఉంటే వాటిల్లో 250 కోట్లు నిన్న ఇచ్చి ఏదో చేసామంటున్నారు అంటే ఇంకా ఆల్రెడీ మేము రెడీ చేసిన డబ్బుల్లో కూడా కొంత వాళ్ళకి అందకుండా దాచిపెట్టుకున్నటువంటి వైనం ఇక్కడ కనపడతా ఉంది. దానికి సమాధానం చెప్పాలి ముందు. సిన్సియర్గా చేసింది మేము, అనేక ఆరోపణలు చేశారు మా మీద, అగ్రిగోల్డ్ సంబంధించి అగ్రిగోల్డ్ ఆస్తులు వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని. మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉంది, ఏ ఆరోపణ రుజువు చేయలేకపోయారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని సంరక్షించిన బాధ్యత సంరక్షించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. వాళ్ళు చేసిన ఉద్యమాలు, ఆ ఉద్యమాల సందర్భంగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా ఇటువంటి ప్రైవేటు సంస్థ మోసాలకు మోసపోతే ప్రభుత్వం ఎస్క్రేషియా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 100 మందికి పైగా అగ్రిగోల్డ్ బాధ్యతలు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎస్క్రేషియా ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. అంతేకాకుండా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో 13 జిల్లాల్లో, ఆ 13 జిల్లాల్లో కూడా క్యాంపులు పెట్టి దాదాపు 10 కోట్ల రూపాయల పైన ఖర్చు అయింది. ఆ ఖర్చు పెట్టి బాధితులందరూ కూడా రిజిస్టర్ చేసి గుర్తించి వాళ్ళని ఒక మొత్తం కూడా లిస్ట్అవుట్ చేసి రెడీ చేసి పెట్టింది ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా పంట పండించి వంట వండి పక్కన పెడితే వడ్డిచ్చాడు తీసి. మొత్తం చేసింది మేము, పండించింది మేము, దానికి మొబిలైజ్ చేసింది మేము, దానికి మొత్తం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళందరినీ తయారు చేసి పెడితే వాళ్ళకి వడ్డించే కార్యక్రమమే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇందులో కూడా మళ్ళీ పార్షియాలిటీ చూపించారు. మేము తయారు చేసిన జాబితాల్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళని కొంతమంది తొలగించి ఈ కార్యక్రమాలు చేశారనేది వాస్తవం. ఇటువంటి కరెక్ట్ కాదు, చేయాలి, చేయండి. కానీ తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు, తెలుగుదేశం పార్టీ ఏదో చేసింది, మీరు అనవసరం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఏదైనా ఉంటే రుజువు చేయండి.
అంతేగాని వరకు మాట్లాడటం కాదు, ప్రతిదానికి కూడా రెడీగా ఉంచుతున్నారు. ఒక టీమ్స్ అరగంటకు ఒక టీము ప్రెస్ మీట్లో ప్రతిపక్షం నోరు తెరిస్తే దాని ఖండనలు, ఇష్టానుసారంగా వ్యక్తిగత దోషంలు. ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. ఇవాళ ప్రభుత్వం మీకు, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ఖచ్చితంగా పరిపాలన చేయండి. ప్రజల సమస్యలు మరి ఉత్తేరిగి ప్రవర్తించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ అగ్రిగోల్డ్ బాధితుల అంశంలో 100% న్యాయం చేసే దిశగా వెళ్ళినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందించి సిబిసిఐడి ఎంక్వైరీ ప్రతి 10 రోజులు 15 రోజులు ప్రతి కేబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి ఒక అరగంట చర్చ జరిగేది. ప్రత్యేకంగా ఎక్కడి వరకు వచ్చింది అనే దాని మీద, కోర్టులో ఏ స్థాయిలో ఉంది కేసు, ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ప్రత్యేకంగా చర్చలు జరుపుతూ దీన్ని ఒక ఒలికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజున వీళ్ళు చేసేది మాత్రం శూన్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రివర్స్ టెండరింగ్లకు సంబంధించి మరో కొత్త అంశం ఇవాళ కోర్టులో, మరి పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులు నిలిపేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు అంత గందరగోళం చేస్తూ ఉన్నారు. పోలవరం పనులు ఆగిపోయి దాదాపు 6 నెలలు అవుతూ ఉంది. ఎన్నికల ముందు పోలవరం పనులు ఆగిపోయినాయి. శరవేగంగా నడుస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కుంటి సాకులు చూసి స్వార్థపూరిత రాజకీయాలు చేసి ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపేసిన వైనం మనం చూస్తూ ఉన్నాం. చక్కగా జరుగుతున్నటువంటి పనులు, నవయోగ సంస్థ చేస్తున్నటువంటి పనులు నిలిపివేసి రివర్స్ టెండరింగ్కి వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని టెండర్లు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా టెండర్స్ వేయించి వాళ్ళతో మొదలు పెట్టించడం, అందులో భాగంగానే హైడల్ ప్రాజెక్టు పనులు ఇలా నిలిపేయమని చెప్పి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అయినా కూడా మరి ఏం చేస్తారో చూడాలి వీళ్ళు. దీనికి మేము స్పందిస్తూ ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇలా కోర్టు మాటలు కూడా వీళ్ళు వినే పరిస్థితిలో లేరు. గతంలో కూడా రివర్స్ టెండరింగ్ అప్పుడు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు ప్రొసీజర్ మొత్తం పూర్తి చేశారు. టెండర్స్ పిలవటం, అగ్రిమెంట్ అవటం, ఒక కింద స్థాయిలో కింద బెంచ్ కొట్టేయగానే, ఒక బెంచ్ కప్పీలు పోతే బెంచ్ కొట్టేయగానే వెంటనే పూజలు మొదలుపెట్టేశారు. భూమి పూజ చేసేసారు ఆ రోజు, ఆ రోజు సాయంత్రమే భూమి పూజ చేసేసారు. అంటే మళ్ళీ అప్పీల్కి వెళ్తారేమో అని భయం. ఇటువంటి తొందరపాటు చర్యలు కాదు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా పూర్తి చేయాలనే దాని మీద ఒక చిత్తశుద్ధి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. What?